నేను మీ రామ్ గోపాల్. నిన్న నేపాల్లోని అర్ధరాత్రి పశ్చిమ పర్వత ప్రాంతంలో అతిపెద్ద భూకంపం సంభవించింది. దీనివల్ల 140 మంది మరణించారు, వేలాది మంది గాయపడ్డారు. మరి 2015లో నేపాల్లో వచ్చిన అతిపెద్ద భూకంపానికి మించి రెక్టర్ స్కేల్పై 6.4% దీని తీవ్రత నమోదు చేసుకుంది. అసలు భూకంపాలు నేపాల్లోనే ఎక్కువ ఎందుకు వస్తున్నాయి? దీని ప్రభావం భారత్పై ఏ ప్రాంతాల మీద ఉంది? మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ అంటారు దీన్ని, బ్లూ కలర్లో. ఇది పైకి ఎగదన్నుతుంది, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ని ఎగదన్నుతుంది అన్నమాట. ఈ ఫోర్స్ వల్ల ఈ రెండు టెక్టోనిక్ ప్లేట్లు అనిశ్చిత పరిస్థితి ఉండడం వల్ల మరి నేపాలే కాదు భారత్లోని చాలా ప్రాంతాలు, ముఖ్యంగా డెహ్రాడూన్, కాశ్మీర్, లడక్, మరి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఈ హిమాలయ భూకంప జోన్ వ్యాపించి ఉంది. కాబట్టి మరి భారత్ కూడా చాలా ప్రమాదం పొంచి ఉంది. మరి దీని ప్రభావం మరికొన్ని రోజులు ఉంటుందని భూకంప శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మరి ఈ అంశంపై టెస్ట్ రాసేందుకు యూట్యూబ్లో మన యూట్యూబ్లో ఈ క్విజ్ని టెస్ట్ చేయండి.